रात लंबा होता है लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है। ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లకోటు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు, అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా, నా ముందేమో వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొత్తలకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్ర వడ్డీ అడుగు, భూచక్ర వడ్డీ అడుగు, అంతేగాని మానవ అడిగంటే మటర్ చేసిస్తాదునమ్మరా. వదినంటే ఎవర్రా, అమ్మరా, అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకుల ఏంటి మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా, వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను, ఫైనల్ హియరింగ్ తీసుకున్నాను వచ్చి. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకుల? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి, ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా ఆడికి ఇంగ్లీష్ వచ్చు. This is a mutual divorce case under section 13B in the year 1955 Hindu Marriage Act. Oh my God, Gopala, Gopala, how do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. Hey! ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం అవ్వట్లేదు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు, అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సే మిస్టర్ జూనియర్ సార్, ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గానీ పల్లవిని మేము రిలీజ్ చేయం. బట్ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే, బట్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకెన్. వాట్? ఎస్, అసలు ఈవిని బంధించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆనందకు వస్తాడు, పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఇటు లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెథటిక్ ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేస్తారు అసలు? జూనియర్, ఇట్స్ మీ వీరా. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా దొరికిపోయా సార్? ఐ హావ్ ఎన్ ఐడియా, ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్. ఈవి నొదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్ అని. సార్, కెన్ ఐ టేక్? విత్ ప్లెజర్. మేడం, ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2-piece బిక్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. నిజమేనా? మీరు మీ తర్వాత మాట్లాడుకుని ముందు డబ్బులు అట్లే వాసన. చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు, అది కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సార్. పెద్దలు ఎదురైతే మరి పెళ్లి చేస్తున్నావు కదరా, కష్టాలు వస్తుంటే పోతుంటాయి. ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకుందాం అంటే నీ విషయంలో. అన్నయ్య, మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్రా. నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు, నాకు ఏదో చిన్న అప్పులు ఉన్నది తీర్చేస్తే చాలు. ఓకే, ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్ ట్రైన్ టికెట్ కాదు, కిడ్నాప్. సారేదో చెప్తున్నారు, చేసేయండి. ఎస్ బస్ గాళ్ళకి నేనే బస్ ని. ఒక ఎమోషనల్ ఫూల్ వి, సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్నా అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్ లో వాడద్దు. You can use it somewhere else. Come, madam. Huh? Enti? Enti, Anna? Come on, boy! Come on, boy!
చెప్తాను రౌడీలారా, ఇక్కడ కాదురా, బయటికి రండి రండి. పీకకొస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా, అది నిజమే. నేను అలాగే చావండి, వీటి సంగతి నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. దివ్య పెళ్లి లవి, మీరే నా చవంతి ఇచ్చింది. అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది కాదండి, నాది ఇది, నాది కాదండి, నాది ఇది, నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా, నా కాకలస్ కొంచెం పెట్టరా? ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. అయ్యో నాకు వద్దండి, మరి ఇలా ఇప్పుడు మరి ఇది వారం తగ్గిపోతుంది. ఏంటండి ఇది? ఇది ఆమ్లెట్లకి కొంచెం కాబట్టి. అవునా, ఇటు జరుగు. సరిగా ఇంకొంచెం జరుగు. పల్లవి, చేంజ్ అయిపోయింది. అవును, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఎందుకు రాడు? నువ్వే పిచ్చి చేసుకో, మాట్లాడుకో. ఏమనుకుంటావు? అదిగో, ఆహా, నేను పైకి వెళ్ళడానికి ఎంట్రీ దొరికింది అన్నమాట. హ్యాపీగా వెళ్ళిరండి లాయర్ గారు. జీవితంలో 99 తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా, ఇంత ఆనందం అందులో లేదు రాజా. ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు. మా మేడం వాళ్ళకి విడాకులు ఇప్పించిన తర్వాత నాకు ఇప్పిస్తానని చెప్పారుగా, మాట కూడా ఇచ్చారు. ఇప్పుడేమో అలా కుదరదు, కలిసి ఉండమంటున్నారు. కుదరదు సార్. సుచి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ చెట్టంత మనిషి కూర్చుంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నారు, మీకు కనబట్టలేదా? ఎవరు? అబ్బా, మొన్నటిదాకా మీకు విడాకులు ఇప్పిస్తానని మీ చుట్టూ తిరిగారు లాయర్ సార్. ఆ సార్, స్వరూప్ అంటే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటే స్వరూప్ అన్నారు. అసలు నేను గ్యాప్ లో వేరే వాళ్ళని సెట్ చేసుకున్నాను. అమ్మా, సర్వీస్ ప్రొవైడర్ ఆ దరిద్రుడు నాకు లేహ్యం ప్రొవైడ్ చేశాడమ్మా. అది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా నేను వేసుకున్నాను. ఆ విషయం నీకు ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. చెప్పినా నువ్వు వినేలా లేవు. నువ్వేమో విడాకులు విడాకులు అంటున్నావు, కమిట్మెంట్ కమిట్మెంట్ అంటున్నావు.